नमस्ते वेलकम टू प्राइम डिबेट इवाला हेट स्पीच देशव्याप्त चर्च जो मुख्य अंदर प्रधानंगा जॉइंट सोशल मीडिया सामाजिक माध्यम का उ वेदिक फेसबुक फेसबुक देश नलभ कोटल मंदिर जनाभा उ देश का फेसबुक मन अच्छा नलभ कोटल मंदिर भारत देश अंटे अंदर एंत प्रभावित फेसबुक अने ముఖ్యమైన అంశమైతే రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగానో లేకపోతే అబ్యూజివ్ గానో చేస్తే కనుక ఫేస్‌బుక్ యాజమాన్యం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఎందుకు వీళ్ళని కట్టడి చేయట్లేదు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీజేపీయేమో కాంగ్రెస్ పార్టీని ఒకళ్ళనొకళ్ళు మీరంటే మీరు అని ఆరోపణలు ప్రచారోపణలు చేసుకుంటున్న పరిస్థితిలో ఏది వాస్తవము అనేది నిగ్గుతేలుద్దాం ఈ రోజు అసలు ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమ వేదికల్లో ఉండే నిబంధనలు ఏంటి వాటిని రాజకీయ పార్టీలు ఏ రకంగా అధిగమిస్తున్నాయి చంపేస్తామనే బెదిరింపులు రావడానికి కారణం ఏంటి అసలు ఈ హేట్ పొలిటిక్స్ ని ఏ రకంగా కట్టడి చేయాలని మాట్లాడదాం మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు నల్లమోతు శ్రీధర్ గారు ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రైమ్ డిబేట్ లో అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ జీసి కవిత గారు ఐకాన్ నేషనల్ కోఆర్డినేటర్ వారు కూడా డిబేట్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మల్లు రవి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వారు కూడా అందుబాటులోకి వస్తున్నారు రైట్ శ్రీధర్ గారు గత కొద్ది రోజుల క్రితమే మనం ఈ సామాజిక మాధ్యమాల్లో వేదికలో హద్దు మీరి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం దాని గురించి మాట్లాడుకున్నాం సో ఇది నెక్స్ట్ లెవెల్ అంటే రాజకీయ పార్టీలు అందులో కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదైనా మాట్లాడడానికి ఒక వేదికగా ఇప్పుడు ఇవాళ 99 టీవీలోనో ఇంకో టీవీలోనో మాట్లాడితే బహుశా అది మనం చూపించాం దాన్ని ఎడిట్ చేస్తాం కానీ సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడొచ్చు వాళ్ళకు గ్రూప్స్ని తయారు చేసుకోవచ్చు ఆ వర్గాలను రెచ్చగొట్టచ్చు ఇప్పుడు రాజాసింగ్ లాంటి నేతపైన ఇంత చర్చ జరిగిన తర్వాత ఇవాళ ఫేస్బుక్ బ్యాన్ విధించింది కానీ ఇలాంటి రాజాసింగ్లు ఎంతోమంది ఉన్నారు ఎందుకని వీళ్ళని ఫేస్బుక్ చూసి చూడట్లు వదిలేస్తోంది ఋషి గారు వాస్తవంగా సోషల్ మీడియా అనేది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవంతా కూడా బయట ప్రపంచానికి ఒక రిప్లికేషన్ లాగా మనకి పరిగణించబడుతూ ఉన్నాయి సహజంగా మనం కూడా యాజ్ ఏ యూజర్ గా మనం ఖచ్చితంగా మన అభిప్రాయాలు ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్పేసి అని బయట రాజకీయ నాయకులకి రాజకీయ వ్యవస్థ మొత్తానికి భిన్నంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటాం కానీ ఇక్కడ సోషల్ మీడియా బయాస్డ్ గా ఉంటే గనక ఏం జరుగుతుంది ప్లస్ దానికంటూ అది విధించుకున్న విధి విధానాలు కావచ్చు లేదా చట్టపరంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విధించిన విధి విధానాలు కావచ్చు ఇవంతా కూడా సరిగా అమలుపరచకపోతే గనక ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్న దానికి మనం తాజా పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కొంతకాలం క్రితం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటాం ఈ రోజు మళ్ళా అదే ఐటీ మినిస్టర్ వచ్చేటప్పటికి పూర్తిగా కాంగ్రెస్ అనుకూలంగా ఉందని చెప్పేసి అనుకోవడం ఇక్కడ ఎవరికి అనుకూలంగా ఉందో పక్కన పెడితే కనుక 100% ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్యాటర్న్స్ 2011 నుంచి నేను గమనిస్తే ఫేస్బుక్కే కాదు మిగతా సంస్థలు సోషల్ మీడియా సంస్థలు కూడా ఖచ్చితంగా బయాస్డ్ గా వెళ్తూ ఉన్నాయి వివిధ దేశాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నాయి వాటి స్వప్రయోజనాల కోసం అన్నది 100% ఒప్పుకోదగ్గ విషయం ఎందుకంటే దానికి సంబంధించి ఆధారాలు కూడా గతంలో వెల్లడయ్యి ఉన్నాయి యుఎస్ లో కావచ్చు లేకపోతే కనుక రకరకాల దేశాల్లో అన్ని ప్యాటర్న్స్ మనం చూసినప్పుడు సో 100% వాటి నుంచి మనకి నైతిక విలువలో లేకపోతే కనుక బాధ్యతాయుతంగా ఉంటాం అకౌంటబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది సాధ్యపడతాం కనీసం ప్రభుత్వాలైనా కూడా వివిధ దేశాలు ఆపరేట్ చేసే ప్రభుత్వాలైనా కూడా వాటికి పార్టీలకి అతీతంగా కొన్ని మీరు ఎలాగే వ్యవహరించాలి ఏ పార్టీ అయినా కూడా ఏ పార్టీకి సంబంధించిన ఎవరైనా కానీ అబ్యూజివ్ కంటెంట్ లేకపోతే హేట్ స్పీచ్ ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తే కనుక మా మేము అధికారంలో ఉన్నామని కాకుండా మాకు వ్యతిరేకంగానే మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోగలిగితే ఇది పాజిబుల్ అవుతుంది కానీ ఎక్కడికక్కడ సోషల్ మీడియాను కూడా ఈ రోజు సోషల్ మీడియా అనేది ట్రాన్స్పరెంట్ గా లేదన్న విషయాన్ని ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవలను బట్టేసి మనకు అర్థమవుతూ ఉంది ఒక సామాన్య ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది సో ఆటోమేటిక్ గా సోషల్ మీడియా అనేది దీని మీద వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు ప్రజల నమ్మకానికి సంబంధించిన వ్యవహారం సో సోషల్ మీడియా మీద ఒక నార్మల్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చేసి ఏ పార్టీ అయినా కూడా ఒకే రకమైన యాక్షన్ వాళ్ళు తీసుకునే విధంగా ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కనుక ఆ సంస్థ భారతదేశంలో పనిచేయకూడదని చెప్పేసి అని వాళ్ళని సీజ్ చేసే విధంగా వాళ్ళ ఆపరేషన్ సీజ్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోగలిగితేనే బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది రవి గారు రాహుల్ గాంధీ ఒక లెటర్ రాశారు మార్క్ జుకోబర్గ్ కి
బీజేపీ కి అనుకూలంగా వ్యవహరిస్తోంది అని చెప్పి కానీ ఇవాళ ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు మన శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన రాసిన లెటర్ ఏమో ప్రధానమంత్రి మీద అలాగే కేంద్ర కేబినెట్ వాళ్ళకి సంబంధించిన మీద ఫేస్బుక్ ఉద్యోగులే విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారు వాళ్ళు పోస్టులు చేస్తున్నారు అని ఏంటంటే ఈ ఫైట్ ఏంటి కాంగ్రెస్ కి బీజేపీ కి వయా ఫేస్బుక్ ఇది ఒక కొత్త యుద్ధం అనుకోవాలా గాంధీ గారు రాసినటువంటి లెటర్ అది రియాక్టివ్ గా రాసింది ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా 2014 లో దాని తర్వాత బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి అనుకూలంగా చాలా పని జరిగిందని అమెరికాలో ఒక వార్త రావటం జరిగింది అవును దాని దర్మిల రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ఎన్నికలప్పుడు గాని ఎన్నికల తర్వాత గాని కొంతమంది బీజేపీ ఎంపీస్ కొంతమంది బీజేపీ మినిస్టర్లు మన సెక్యులరిజానికి వ్యతిరేకంగా ప్రజల సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది ఫేస్బుక్ లో వచ్చి ఫేస్బుక్ లో ప్రజల దగ్గరకంతా చేరి అది ప్రజల్లో మన సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి ఓట్ల రూపంలో మారిన తర్వాత అప్పుడు గాని దాని మీద వారు పక్కకు దిగలేదు వారికి అవకాశాన్ని కల్పించారు దాని వల్లనే భారతదేశం అంతా కూడా ముఖ్యంగా మతపరమైన విషయాలు చాలా సున్నితమైనవి ఆ సున్నితమైన విషయాల్ని ప్రజల్ని బీజేపీ పార్టీకి అనుకూలంగా వచ్చే విధంగా ఫేస్బుక్ పని చేసేదనేది అక్కడ వచ్చినటువంటి వార్త సారాంశం దాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారు ఇప్పుడు ఏమంటే మీరు తప్పు చేశారు మీకు అన్యాయం జరిగిందని ఎంక్వైరీ చేయమంటే మీరే చేశారు అది ఇది ఎదురుదాడి అంటారు ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం కాదు రైట్ రవి గారు 1 మినిట్ మళ్ళీ మీతో మాట్లాడతా డాక్టర్ జిసి కవిత గారు సో అంటే ఈ వీళ్ళ ఆస్పెక్ట్ని ఎలా చూడాలని అంటే ఇంతకుముందు మనం మామూలుగా సాధారణ ప్రజానేకం ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళు చేసే పోస్టులు భావ ప్రకటన స్వేచ్ఛ ఇదొక ఆస్పెక్ట్ అయితే అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆ నిమిషంలో వాళ్ళ కంట్రోల్ మిస్ అయిపోయి ఏదైతే అది రాయడం ఒక ఆస్పెక్ట్ అయితే పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ వాంటెడ్లీ ఈ హేట్ స్పీచ్లు మాట్లాడుతూ అంటే మాబ్స్ని రెచ్చగొట్టేలాగా స్పీచ్లు ఇచ్చినా కూడా ఫేస్బుక్ లాంటి ఇంత పెద్ద వేదికలు వాటిని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేయడాన్ని ఎట్లా చూడాలి అసలు ఈ నాయకులు ఇంటెన్షనల్గానే ఈ గ్రూప్స్ని రెచ్చగొట్టేలాగా బిహేవ్ చేస్తారా కవిత గారు కావాలని వాంటెడ్గా చేస్తారా లేకపోతే ఆ ఎమోషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియక పర్పస్లెస్గా బిహేవ్ చేస్తూ ఇలా చేస్తారా ఇది యాక్చువల్గా అబ్సల్యూట్ గా జనరలైజ్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్ లిటిల్ క్లోజర్ మీ మైక్ ఒక్కసారి కొంచెం దగ్గర పెట్టుకుంటారా yes is it okay yeah. ఓకేనా yes yes fine ఓకేనా yeah yeah సో మీరు అడిగిన ప్రశ్నకి ఒక జనరలైజ్డ్ ఆన్సర్ ఇవ్వడం అనేది కష్టం అండి ఎందుకంటే ఒక మనిషి ఎమోషనల్ బిహేవియర్ అనేది ఆ మూమెంట్ కి ఇంపల్సివ్ గా జరుగుతున్న ఒక ఆస్పెక్ట్ సో దాని వెనకాల చాలా ఆలోచించి చేశారా ప్లాన్ చేసుకుని చేశారా లేకపోతే అది పొరపాటున వచ్చిందా అన్న ఆస్పెక్ట్ అనేది మనం జనరలైజ్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఎందుకంటే చాలా వరకు జరుగుతున్న ప్రతి విషయం కూడా ఏంటి అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్ లోనే జరుగుతుంది ఎప్పుడైనా కూడా దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈక్వాలిటీ అండ్ దెన్ ఈక్వల్ సేఫ్టీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అన్నది ఉత్త లాతో ఒక్కటే కుదరదండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎంపతీ ఫ్యాక్టర్ ఎంపతీ అంటే ఒక సహా మనిషి మీద ఉన్న ఒక అనుభూతి అంటే నేను అన్న మాట ద్వారా అవతల వాళ్ళు పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతారా వాళ్ళ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలనా సో ఈ లాతో పాటు ఎప్పుడు ఎంపతీ అన్న ఫ్యాక్టర్ యాడ్ అవుతుందో అప్పుడు ఏంటి అంటే ఒక ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ సేఫ్టీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది దిస్ ఇస్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఒక అందరికీ ఇది తెలిసిన విషయమే ఎందుకంటే ఎవరు కూడాను కావాలని రెచ్చగొట్టాలను ఎవరినో తిట్టాలనో కొట్టాలనో ఎవరు ఇష్టపడరు చెయ్యరు సో నా ఉద్దేశంలో ఏంటి అంటే మోస్ట్లీ ఇట్ ఇస్ అన్ ఇంపల్సివ్ మూమెంట్ కానీ పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ లీడర్స్ మాత్రం చేస్తున్నారు అని ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి ఒక పత్రిక ఒక ఆర్టికల్ లేదా ఒక న్యూస్ ఐటమ్ దీని మీద రాసింది ముఖ్యంగా ఫేస్బుక్ అనే ఒక వేదిక ద్వారా ఇదంతా జరుగుతున్నా ఫేస్బుక్ కంట్రోల్ చేయలేకపోతుంది అని
ఈ సందర్భంలో అది మ్యాచ్ కావట్లేదంటారా? అంటే వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ఆలోచన ధోరణితోనే ఈ రకమైన వ్యాఖ్యలు స్పీచ్లు చేస్తున్నారు అనుకోవడానికి వీల్లేదా? చెప్పలేమండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇట్ ఇస్ సింపుల్, లైక్ ఇప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇద్దరు వైస్ పీపుల్ ఉన్నారనుకోండి, నువ్వు తిడితే నేను నిన్ను తిట్టాలి, నువ్వు నన్ను తిట్టాలి, నేను తిట్టాలి అనుకుంటే ఇట్ ఇస్ అన్ ఈగో సాటిస్ఫాక్షన్. ఫైనల్ గా నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. అవతల వాళ్ళు తిట్టినా పర్లేదా, తిట్టడం కరెక్ట్ కాదు అనుకుని నేను కామ్ గా ఉండడం అన్నది నా విజ్డమ్. ఇప్పుడు అవతల వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది వితౌట్ నోయింగ్ ద రియాలిటీస్ మనం జనరలైజ్ గా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎందుకు చేశారు అంటే మనం దానికి కారణాలు చెప్పలేదు. బట్ ఒకటైతే నేను డెఫినెట్ గా ఏం చెప్పగలను అంటే, ఇలాంటి ఒక స్పీచ్ ఆర్ ఒక ఒక సోషల్ మీడియా ముందు మనం వచ్చేటప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి లాంగ్వేజ్, ప్రతి పదానికి, అంటే ఐ థింక్ ప్రాబబ్లీ ఐ లెట్ యు నో అబౌట్ ద సిమ్యులేషన్ థియరీస్, ఇవన్నీ ఉన్నాయి దీని వెనకాల. అంటే ఒక మనిషి ఈ భావోద్వేగానికి ఎందుకు లోన్ పడతాడు, దాని మూలాన అవతల మనిషిలో ఎలాంటివి క్రియేట్ అవుతాయి, దాని మూలాన ఎలా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. సో నా ఉద్దేశంలో మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్ కి ఇది కావాలని చేస్తున్నారా కావాలని చేయట్లేదని చెప్పలేను. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అండి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ 50% హియర్. సో ఎనీవేస్ ఇట్ ఇస్ పాసిబుల్. సో ఒకటి ఒకటి ఒకటేముండొచ్చు అంటే మీరు అన్నాను నేను అన్నాను, సింపుల్, వెరీ సింపుల్. ఆర్ మీరేమనలేదు కానీ నాకు చాలా బాధపడ్డాను కాబట్టి నేను అన్నాను. సో ఇది దేనికి వస్తుందో మనము బయట నుంచి కూర్చొని చెప్పడం అనేది ఇట్ ఇస్ డిఫికల్ట్ అండి. దిస్ వాట్ ఐ శ్రీధర్ గారు, ఫేస్బుక్ ఒక్కో దేశంలో ఒక్కొక్కలాగా తన రూల్స్ అమలు చేస్తోంది, అసలు గ్లోబల్గా ఒకటే పద్ధతి ఉండాలి కదా అనేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, అంటే డెమోక్రసీ అనేది మెయింటైన్ చేయాలి కదా, ఇప్పుడు అయితే ప్రజాస్వామ్యం డేంజర్లో పడుతుంది. లేదు లేదు, మేము మాత్రం చాలా పక్కాగా చాలా పద్ధతిగా నడిపిస్తున్నాము, హీట్ స్పీచ్లు వైలెన్స్లు ప్రోత్సహించడం అనేది ఫేస్బుక్ చెబుతోంది. కానీ జుకర్బర్గ్ మీద ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో ఆయన మీద విమర్శలు రావడం, ఆయన కమిటీల ముందు కూర్చోవడము, సమాధానాలు ఇవ్వడం, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇందులో నిజంగా ఫేస్బుక్ వైపు నుంచి పొరపాటు జరుగుతోందా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆ వేదికను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా? ఋషి గారు, 2010 తర్వాత మార్క్ జుకర్బర్గ్ ఏ వేదికల మీద ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారన్నది మొత్తం ట్రాక్ రికార్డు చూస్తే కనుక ప్రతి సందర్భంలోనూ, ఇక్కడ రాజకీయ పరమైన విషయాలే కాదు, కొన్ని సందర్భాల్లో డేటా మిస్యూజ్ చేయడం కావచ్చు, డేటా లీక్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా చాలా సందర్భాల్లో మాకేమి తెలియదు, మాకు ఏ పాపం తెలియదు అని చెప్పేసి అని తను తను అతి పవిత్రుడిగా తీర్చిదిద్దుకునే విధంగా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే విధంగా ఉంటుంది. ఏ ప్లాట్ఫామ్ కూడా తాను తప్పు చేశానని చెప్పేసి అని ఒప్పుకోదు 100%. అదే విధంగా తను ప్రతి సందర్భంలోనూ మేమంతా కూడా చాలా పద్ధతిగా చేస్తామని చెప్పేసి అంటారు, కానీ అక్కడ ఏది పద్ధతిగా జరగదు. ఖచ్చితంగా ఈ రోజు హెయిట్ స్పీచ్ పరంగా చూస్తే రాజేసింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇష్యూస్ అయినా కానీ ఎన్నో రకాల అబ్జెక్షనబుల్ కంటెంట్ అనేది పోలీస్ కేసు పెడితేనో, లేకపోతే కనుక ఎవరు రిపోర్ట్ చేస్తున్నా యాక్షన్ తీసుకునేదాకా అంటే ప్రతిదీ కూడా అందరం మానిటర్ చేసి ఎవరు కూడా పోలీస్ కేసు పెట్టాలంటే కనుక, అంటే ప్లాట్ఫామ్ ఏం చేస్తే, ప్లాట్ఫామ్ తను ఒక విధి విధానాలు పెట్టుకుంది కదా, దానికంటూ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని మేము పెట్టుకున్నాము, మేము వాటిని అనుసరిస్తాం అంటారు కదా. మరి అలాంటప్పుడు హెయిట్ స్పీచ్ అనేది జనాలు కంటెంట్ అలాంటి పోస్టులు పెడుతున్నా కూడా మీరేం చేస్తున్నారు, మీరు ఫస్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయ్యే కంటెంట్ మొత్తాన్ని స్కాన్ చేసి రెడీమేడ్ టూల్స్ అనేది కొన్ని అప్లై చేస్తున్నారు. ఆ టూల్స్ ద్వారా కావచ్చు మనుషుల్ని పెట్టుకుంటారా, మ్యాన్ పవర్ ని పెట్టుకుని ఎలాంటి కంటెంట్, రాజకీయ నాయకులు పెడుతున్నారా, మౌనాళ్ళు పెడుతున్నారు, ఇదంతా పక్కన పెట్టండి, ఆ ప్రయారిటీస్ అన్ని పక్కన పెట్టి మీరు ప్లాట్ఫామ్ రూల్స్ ప్రతి ఒక్కరికి సమానంగా ఎందుకు అప్లై చేయట్లేదు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలో బాగా అగ్రెసివ్ గా ఉండే వాళ్ళు, ఎక్స్ట్రీమ్స్ గా ఉండే వాళ్ళు కూడా అబ్యూజివ్ కంటెంట్, ఇలాంటి హెయిట్ స్పీచ్ అనేది విపరీతంగా పెడుతున్నా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎక్కడో కొన్ని రాజకీయ పార్టీలు కేసులు పెడితే కనుక వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారో, కొన్ని సందర్భాలు అవి కూడా ఉదాసీనంగా ఉంటున్నారు తప్పించేసి 100% ప్లాట్ఫామ్ ఫెయిల్యూర్ ఇక్కడ కనపడుతూ ఉంది. దాంతో పాటు కొన్ని దేశాల్లో కొన్ని దగ్గర ఖచ్చితంగా ఇంతకు ముందు అన్నట్టుగా బయాస్డ్ గా అక్కడ పనిచేసే ఉద్యోగులకి కొన్ని రాజకీయ ఉద్దేశాలు ఉండటం కావచ్చు, లేకపోతే కనుక పార్టీలు హైజాక్ చేయడం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అంటే ఇప్పుడు అంకిదాస్ ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్, తనకు ప్రాణహాని ఉందని వాళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, చంపుతా ఉంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు, తర్వాత ఆ వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప తన ప్రాణానికి రక్షణ లేదనే స్థాయి వరకు వచ్చేసే వరకు ఫేస్బుక్ చూస్తూ ఊరుకుందా? అంటే ఎంకరేజ్ చేసినప్పుడు ఆ నొప్పి తెలియదు, ఈ బెదిరింపులు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఏ స్థాయిలో అడ్రస్ చేయాలి అనేది ఖచ్చితంగా ఫేస్బుక్ లాంటి ఒక పెద్ద సంస్థ ఆలోచించి తీరాలి. మరోవైపు ఏంటంటే అధికార పార్టీకి అనుకూలంగా బిహేవ్ చేయడం, దాంట్లో తాయిలాలో లేకపోతే ప్రలోభాలో పొందడం
మరో రకంగా అందరూ వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే ఇలాంటి వేదికలు కూడా అమ్ముడుపోతాయా అనే అనుమానాలు కూడా కలుగుతాయా శ్రీధర్ గారు? ఖచ్చితంగా అండి, ఇక్కడ ఒక ఉద్యోగి యొక్క ప్రయోజనాలు కాపాడుతుంది ఫేస్బుక్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఈరోజు కావాలంటే ఉద్యోగిని బలి చేసినా బలి చేసే అవకాశాలు లేకపోలేదు. సో ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళకి ఆ మూమెంట్ కి ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీనో లేకపోతే వాళ్ళకి నేరుగా ప్రయోజనం లేకపోయినా కూడా ఆ రాజకీయ పార్టీతో నేరుగా ఇది లేకపోయినా కూడా ఇక్కడ మనకి మార్కెట్ కావాలంటే కనుక కొద్దిగా చూసి చూడట్టు వ్యవహరిస్తే బాగుంటుంది అనుకుంటే కనుక వాళ్ళు దానికైనా కానీ దిగజారడానికి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన యూజర్ బేస్ పెరగటం, వాళ్ళ యొక్క రెవెన్యూ పెరగటం, నెంబర్ ఆఫ్ అవర్స్, భారతదేశం అనేది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి టెక్నాలజీ దిగజాలి అన్నిటి కూడా ఒక గొప్ప డంపింగ్ యాడ్ లాగా తయారైపోయింది. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ అవర్స్ స్క్రీన్ టైమ్ పెరిగితే గనక వాళ్ళకి అద్భుతంగా రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో భారతదేశంలో కనుక తమ ప్రయోజనాలు కాపాడబడాలంటే కనుక ఎక్కడైనా చూసి చూడనట్లు వ్యవహరించాల్సి వస్తే వాళ్ళు వ్యవహరిస్తారు కూడా. రాజకీయంగా ఏదన్నా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో కూడా ఏదన్నా పార్టీకి మనం అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కూడా వాళ్ళు అనుసరించవచ్చు. అది కాంగ్రెస్ బీజేపీ ఇంకోటి అన్నది ఇక అక్కడ ఉండే పరిస్థితులు పట్టేసి కావచ్చు ఇలా ఉంటుంది. సో వాళ్ళు రాజకీయంగా కుమ్మక్కయ్యారా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేయలేం, కానీ 100% ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు అనుసరించిన సరళని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా బయాస్డ్ గా ఉండడానికి వెనకాడరు. మాది ఒక క్లీన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పైకి చెప్పుకుంటారేమో తప్పించి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఉద్దేశపూర్వకంగా అటు ఇటుగా చూసి చూడనట్టు వ్యవహరించవచ్చు. ప్లస్ ఇంకొకటి, నిజంగానే వాళ్ళు బయాస్డ్ గా కాకుండా న్యూట్రల్ గా ఉంటున్నారు అనుకుంటే వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా వ్యక్తితో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి కంటెంట్ అనే ప్రాపర్ గా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా మేము ప్లాట్ఫామ్ గురించి చేసి వాళ్ళు గొప్పగా ఎంత చెప్పుకున్నా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎక్కడో కవిత గారు, వాల్ స్ట్రీట్ జర్నల్ అనే ఒక పత్రికా రిపోర్టుతో ఇది మొత్తానికి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య వార్లాగా మారింది. నేను మిమ్మల్ని పొలిటికల్ యాంగిల్లో అడగట్లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే యూత్. మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్న యూత్, పైగా ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయిన తర్వాత అంటే రెగ్యులర్గా ఇప్పుడు అందరూ న్యూస్ ఛానల్స్ కూర్చొని మనం ఏం మాట్లాడుకుంటున్నాం డిబేట్లు పెద్దగా చూడకపోవచ్చు, కానీ చాలా మటుకు కంటెంట్ పొలిటికల్గా ఏం జరుగుతుంది అనేది ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. సో కరెక్ట్గా ఇక్కడే వాళ్ళని పట్టుకుంటున్నారా ఈ పొలిటికల్ లీడర్స్ లేకపోతే పొలిటికల్ పార్టీస్? అది ఏంటి, మంచి చెప్పడం ద్వారా కాదు, ఈ వైలెన్స్ మాట్లాడడం ద్వారా లేకపోతే హేట్ కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా, హేట్ స్పీచెస్ మాట్లాడడం ద్వారా వాళ్ళని అనుకూలంగా మలుచుకుని ఆలోచన చేయడం అనేది సాధ్యపడుతుందా? అంటే ఇక్కడ నేను యూత్ సైకాలజీ గురించి మీ ద్వారా తెలుసుకోవాలని తెలియజేయాలనుకుంటున్నా ఆడియన్స్కి. హౌ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే యాంగిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. లెట్ అస్ సే దాట్ మనకు ఒక సిట్యువేషన్ వింటున్నాం ఎవరి ద్వారానో, దట్ యునో మీరే ఉన్నారు, మీరు మార్కెట్లోకి వెళ్తున్నారు, కొన్ని వెజిటబుల్స్ ఏదో షాపింగ్ చేస్తున్నారు, ఒక మంచి మ్యూజిక్ వింటున్నారు, పైన నుంచి ఒకటి ఒక పైన నుంచి ఒక ఒక ఫ్రేమ్ మీ మీద పడబోయింది అని యూఆర్ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ రైట్. ఒక థర్డ్ పర్సన్గా నేను ఇది ఒక 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 మీడియాలో వింటున్నప్పుడు ఈవెన్చువల్గా నా బ్రెయిన్కి సంబంధించిన 3 బేసిక్ ఏరియాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మోటార్ ఏరియా, అది ఏంటంటే మీరు ఎలా నడుస్తున్నారో ఎలా వెళుతున్నారో అన్నది నాకు అర్థం అవ్వడానికి నేను ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ ఇస్ ద పర్సెప్చువల్ ఏరియా. పర్సెప్చువల్ ఏరియా అంటే ఏంటి అంటే నా చూపు, వినడము, వినికిడి, ఫీల్, టచ్, ఈ బేసిక్ బేసిక్ ఆస్పెక్ట్స్ అవి ఏముంటాయో మీకు ఈ ఆస్పెక్ట్స్ అనేవి స్టిములేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి వీటన్నిటిని చూడడం మూలాన ఒక రకమైన ఎమోషన్కి నా ఎమోషనల్ ఏరియా అన్నది ఇట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ద ఫీలింగ్స్. ఎంత స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్స్ ఏర్పడతాయో దానిని బట్టి మనం అన్నది యాక్షన్ ఆర్ బిహేవియర్ అనేది మనం ఎగ్జిబిట్ చేయడం అనేది సహజం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారర్ మూవీ చూస్తుంది, ఈవెన్చువల్గా నేను కొంచెం భయస్థురాలనుకుంటే కనుక I get scared, I will not see the movie, I'll switch off the movie. Nenu ade nenu oka allari type anukunte ganaka I watch the movie avadal vaalli bay pettadaniki prayatnistanu. So ee simulation dwarane mana behavior anadi aadhara padutundi anadi chaala theories already prove chesai. Okay, especially it's something like a hate speech. Oka particular influential person avadala manishi safety gaani security gaani థ్రెటన్ చేస్తున్నప్పుడు ఒక ఫియర్, ఒక కోపం అన్న బేసిక్ ఎమోషన్స్ అన్నది నేను దానికి అటాచ్ అయిన పరంగా నాకు దాని మీద ఉన్న అటాచ్మెంట్ మూలంగా ఏ డెప్త్తో ఎమోషన్స్ క్రియేట్ అవుతాయన్నది మనం ఆలోచించవచ్చు.
సో ఎస్పెషలీ యూత్ లాంటి ఏజ్ లో ఎలా ఉంటుంది అంటే ఎమోషన్స్ ఆర్ వెరీ టర్బ్యులెంట్. వాళ్ళకి బేసిక్ గా హై లెవెల్ ఎమోషన్స్ అనేవి కామన్ గా ఎగ్జిబిట్ అవుతాయి. సో మనం ఈ సిమ్యులేషన్ థియరీ తీసుకుంటే కనుక, నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల మనిషిని రెచ్చగొడుతున్నాను, ఆబ్వియస్ గా నా బిహేవియర్, నా హ్యాబిచువల్ బిహేవియర్, నాకు ఇలాంటివి నేను ఒప్పుకోను అన్న నా యాటిట్యూడ్ ఉన్నప్పుడు నేను అలాంటిది వింటే ఆబ్వియస్ గా నేను రెచ్చిపోవడం అనేది సహజం. లెట్ అస్ సే దర్ ఇస్ అదర్ పర్సన్ హూస్ నాట్ కనెక్టెడ్, ఇలాంటి వాళ్ళు రెచ్చిపోరు. సో మీరు అలా ఆలోచిస్తే గనక ఆబ్వియస్ గా ప్రభావం పడుతుందా అంటే డెఫినెట్ గా పడుతుంది, నో డౌట్స్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే ప్రతి మనిషి మనం అలాగే బిహేవ్ చేస్తాం, ఈ సిమ్యులేషన్స్ తోనే బిహేవ్ చేస్తాం, ఈ సిమ్యులేషన్స్ తోనే మన యాక్షన్స్ ఉంటాయి, మన బిహేవియర్ ఆలోచిస్తాం, దాంతో కోపం వస్తుంది, యాంగర్ వస్తుంది మనకు. ఎలా ఉంటుంది ఈ సిమ్యులేషన్ థియరీ ఏముంటుందంటే, నువ్వు వినే ఒక ప్రతి ఆస్పెక్ట్ నిన్ను ఒక పర్సనల్ గా అక్కడ బీయింగ్ గా నిన్ను అమరపరుస్తుంది అని అది ప్రూవ్ చేస్తుంది. సో మీరు అంటున్నట్టు ఈవెన్చువల్ గా దేర్ ఆర్ పీపుల్ హు గెట్ ఇన్స్టిగేటెడ్, హు గెట్ ఇన్స్పైర్డ్, ఆర్ హు గెట్ మోటివేటెడ్, ఆర్ హు గెట్ మోర్ రియలీ వైలెంట్ అండ్ వియర్డ్. సో డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ అయితే 100% ఉంటుందండి, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. రవి గారు వినిపిస్తుందా? రవి గారు, హలో రవి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో దాని మీద క్లారిటీ ఇస్తోంది ఫేస్బుక్, మేము ఎటువంటి హేట్ స్పీచ్ని ప్రోత్సహించము అని చెప్పి, దాన్ని ఎంతవరకు మీరు పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే దీని మీద ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతల మీద బ్యాన్ ఒకటి విధించడం మీద కొంత మీరు సాటిస్ఫై అవుతారా, లేకపోతే ఇంకా ఎక్కువ స్థాయిలో ఇలాంటివి జరగాలని ఆలోచన చేస్తున్నారా, లేకపోతే దీని మీద లీగల్గా ఫైట్ చేసే ఆలోచనలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉందా? తప్పనిసరిగా ఈ ఫేస్బుక్ సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఆఫ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తర్వాతనే రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాశారు. దానికి సమాధానం ఎదురుదాడి చేయటం జరుగుతుంది. ఈ ఎదురుదాడి వల్ల ప్రజలకు ఉపయోగపడకపోగా ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఫేస్బుక్ అనేది ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ రాజకీయం చేసినప్పుడు కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దాని ప్రకారం చేయాలి. అనుకూలంగా ఆ సందర్భం ఏదొస్తే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అదే చేయటం, వాళ్ళకి ఏది లాభంగా ఉంటే అదే చేయటం అనేది మేము చెప్పింది కాదు. అమెరికాలో ఒక పెద్ద ఫేమస్ ఆర్టికలే వచ్చింది, దాని మీదనే మాట్లాడుతున్నాం. ఇవాళ ఎంతమంది ఏం చెప్పినా తప్పు చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కానీ లేక ఇతరులు కానీ అందరూ ఏకపక్షంగా దాన్ని కవర్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫేస్బుక్ సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తారు, ఎవరైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఏమయ్యా ఎందుకు చేశావు దొంగతనం అంటే నేను చేశాను తప్పైందని చెప్తారా, దొంగతనం చేయలేదని చెప్తారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్లు ఎన్ని ఉన్నాయంటే ఎంపీలు దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి వారి ఇష్టానుసారంగా ఎంత ఇదిగా మాట్లాడారంటే ఆ మాటల వల్ల మన సివిల్ వార్ వచ్చే అంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకళ్ళు మధ్యప్రదేశ్లో మాట్లాడారు, ఒకళ్ళు రాజస్థాన్లో మాట్లాడారు, ఒకరు తెలంగాణలో మాట్లాడారు, ఇంకొకడు ఇంకో దగ్గర మాట్లాడారు. వీటి ప్రభావం ఎంత పడిందంటే ప్రజలు ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించుకోవటం, హేట్ స్పీచ్ అంటారు దీన్ని. అంటే మన దేశంలో ప్రజల్ని కలిపించేటటువంటి వాళ్ళు నాయకులుగా మనం భావిస్తాం, ఏ పార్టీ అయినా ప్రజల్ని విడదీసే పార్టీ లాగా బీజేపీ ఏర్పడింది. కానీ అందువల్ల కనీసం మీ సొంత అభిప్రాయాలతో ప్రజల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఇదిగో ఇలాగే నసుకుతూ ఉంటారు, మొత్తం ప్రపంచాన్ని అంతా మేమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదో నియంత్రిస్తున్నామని మీరు గాల్ చేస్తూ ఉంటారనేది రవిశంకర్ ప్రసాద్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. అది రవిశంకర్ ప్రసాద్ గారి ఆలోచన విధానం ప్రకారమే ఆయన మాట్లాడతారు. ఆయన ఆలోచన మూలాలు ఎక్కడున్నాయి, ఆర్ఎస్ఎస్ దగ్గర ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్ దగ్గర ఉన్నాయి, వాటిని వేరే మేడ మీద నెట్టేయటానికి రవిశంకర్ ప్రసాద్ గారు మాట్లాడతారు. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ఏ రకంగా ప్రజలకి ఆకాంక్షలకి అవసరాలకి అనుగుణంగా పనిచేయాలో స్వతంత్రం రాకముందు చేశాం, స్వతంత్రం వచ్చిన తర్వాత చేశాం, ఎప్పుడు చేసినా కానీ ప్రజల ఆకాంక్షలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేసింది తప్ప మేము గెలవాలని మేము గెలిచి పరిపాలన చేయాలనే ఆలోచనతో చేసినటువంటి పార్టీ కాదు. రేపు ఇప్పటికి ప్రజలు అందరూ గుర్తించారు,
ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మామూలుగా ప్రింట్ మీడియా వాల్యూ పడిపోయింది. ప్రింట్ మీడియా ఒక రోజు తర్వాత వార్త వస్తే ఒక క్షణం తర్వాత సోషల్ మీడియా వస్తుంది. ఎక్కడైనా కొట్లాట జరిగినా మాట్లాడినా అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్లు కానీ వేరే ఇతర దగ్గర ఏమైనా జరిగే దాడి జరిగినప్పుడు అప్పటికప్పుడే టీవీలో తీసి పంపిస్తున్నారు. అది మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ముఖ్యంగా వీటి యొక్క అకౌంటబిలిటీ లేని వార్తలైన ఇప్పుడు కనీసం ఆ ప్రెస్ లో ఏదో ఇల్లు వస్తే ఈనాడు మేనేజ్మెంట్ ఆంధ్రజ్యోతిలో వస్తే వీటికి అకౌంటబిలిటీ లేదు. వార్త మాత్రం ఓ జరిగినట్టుగానే పంపించేటటువంటి ఒక భావం, దాని ప్రభావం ఎంత దూరం పోయిందంటే ప్రభుత్వాలు మారిపోయే అంత పెద్ద పరిస్థితి ఏర్పడింది అనేదే నేను నివారణ తీసుకుంటే నిన్న ఇవాళ ఏదో కొన్ని కొన్ని వందల యాప్స్ ని మన ప్రధానమంత్రి గారు మన భారతదేశంలో వాటిని బ్యాన్ చేశారు. ఎందుకు చేశారు, ఎందుకు చేశారు? రవిశంకర్ ప్రసాద్ చెప్పాలా? ఆయనకు మాత్రం నష్టం జరగవద్దు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన విషయాల్ని చైనా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకొని ఈ ఈ యాప్స్ ద్వారా లబ్ధి పొందుతారని చెప్పారు. మీరేం చేశారు? ఈ ఫేస్బుక్ ద్వారా మీరు లబ్ధి పొంది అంటే ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఈ యాప్స్ తో పాటు ఫేస్బుక్ కూడా బ్యాన్ చేయాలని మీరు ఏమైనా డిమాండ్ చేయబోతున్నారా? అదే మీ డిమాండ్? మేము బ్యాన్ చేయమని అడిగే ముందు వాస్తవం మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ను ప్రజల ముందు పెట్టాలని చెప్తున్నాం. ఏదైనా తప్పు జరిగి ఉంటే బ్యాన్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకు బ్యాన్ చేశారు? ఈ యాప్స్ ఎన్ని వందలు చేశారు, నిన్నటి దాకా ఉన్నాయి, ఇవాళ బంద్ చేశారు. ఎందుకని? అదేదో దాని వల్ల వాళ్ళకి నష్టం జరిగింది అనేది ప్రజల మొత్తం. ఒక నిమిషం, ఒక నిమిషం రవి గారు, మీరు రేస్ చేసిన పాయింట్ ఒక నిమిషం. శ్రీధర్ గారు, ఇప్పుడు 118 యాప్స్, అంతకుముందు ఒక 50 యాప్స్ బ్యాన్ చేయడానికి కారణం చైనా ఇండియా మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులు, చైనా వ్యాఖ్యలు, లేకపోతే చైనా దుందుడుకు చర్యల్ని కట్టడి చేయడానికి భారత్ తీసుకున్న చర్యగా చూడాలా, లేకపోతే రవి గారు చెప్పినట్టు బీజేపీకి ఏదో నష్టం జరుగుతోందన్న చర్యగా చూడాలా? వాస్తవంగా ఇక్కడ ఐటీ యాక్ట్ లో 69A లో భారతదేశ యూజర్ల డేటా విదేశాలకి తరలించబడుతుంది అన్న కారణాన్ని చెప్పేసి ప్రభుత్వం వీటిని నిషేధించింది. సో ఖచ్చితంగా ఇదే గనక కారణమైతే గనక ఈ రోజు ఫేస్బుక్ కానీ అలాగే గూగుల్ కానీ ప్రపంచంలో ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారం అయినా వాళ్ళ కుటుంబ సభ్యుడి కంటే గూగుల్ కో ఫేస్బుక్ కో బాగా తెలుసు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో డేటా మైనింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. అంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారు గూగుల్ మ్యాప్స్ లో టైం లైన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రతి డేటా మీరు గూగుల్ లో ఏ వ్యక్తికి దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇది కూడా యుఎస్ కంపెనీలు. సో అక్కడ కూడా సర్వస్ అనేది మనకి యుఎస్ లో, అంటే భారతదేశ యూజర్లకు సంబంధించిన డేటా సర్వస్ అంతా కూడా యుఎస్ లో ఉండదు. సో విదేశాలకు డేటా తరలించడం అనే కారణం అయితే గనక అది చైనాకు తరలించడం వల్ల ఇబ్బందికి ఏర్పడుతుందా అని చైనా ఒక్కదాన్ని మనం నిషేధించామా, లేకపోతే యుఎస్కి వెళ్ళే డేటాను కూడా నిషేధించి అన్ని దేశాలు వేరే దేశాలకు వెళ్ళకూడదు అని స్పష్టత రావాల్సి ఉంది ప్రభుత్వం నుండి. సో ప్రస్తుతానికైతే గనక గత కొంతకాలంగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మాబోటి వాళ్ళం బ్యాక్గ్రౌండ్ లో ఎలా చైనాకి ఎలా డేటా తరలిస్తున్నాయి, టిక్ టాక్ లో కూడా 2 డెమో చేస్తున్నాను. సో ఎలాగ డేటా చైనాకి నుంచి అని చెప్పేసి అన్నది కొన్ని ప్యాకెట్ స్నిప్పర్స్ ద్వారా విత్ రియల్ టైమ్ దీంతో డెమో చేయడం జరిగింది. సో అప్పట్లో కూడా మహాయితే కనుక మనకి మీడియాలో చర్చలు వచ్చింది తప్పించేసి దీని గురించి ప్రభుత్వాలు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. సో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ప్రైవసీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నామని చెప్పేసి అనేది పైకి మనం చెబుతూ ఉన్నప్పుడు 100% దాని గురించి ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉండాల్సిందే. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వానికి డేటా పోతుందని చెప్పేసి అని తెలియలా అంటే కనుక ఖచ్చితంగా తెలుసు, కానీ ఈ సందర్భంలో నిర్ణయం తీసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మరి సరిహద్దుల్లో ఉండే పరిస్థితిని బేస్ చేసేసుకొని నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. ఏదేమైనా మా బోటాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా సరే ఎప్పటికైనా నిర్ణయం తీసుకున్నారు, కనీసం ప్రైవసీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కానీ ఇదంతా కూడా రాజకీయ పక్షాలు స్వప్రయోజనాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని పక్కన పెట్టి ప్రైవసీ సెక్యూరిటీ గురించి ముందు ముందు కూడా ఇలాగే ప్రొయాక్టివ్ గా ప్రభుత్వాలు డిసిషన్స్ తీసుకోగలిగితే గనక ఖచ్చితంగా మన భారతదేశం యొక్క డేటా కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఏదో లింక్ తో మనకి యుద్ధం జరిగే వాతావరణం ఉందా లేదా దౌత్యపరంగా ఏదన్నా ఇదే అని చెప్పేసి అని దేని దానికి అసోసియేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కవిత గారు, ఫైనల్ గా బిఫోర్ యూ గో, కవిత గారు ఏంటంటే
ఫేస్బుక్ లాంటిని ఇందాక చెప్పినట్టుగా ఇన్ని కోట్ల మంది ఇందులో ఉన్నారు, దాదాపుగా 300 కోట్ల మందో ఎంత మందో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 40 కోట్ల పైనే భారతదేశంలో ఉన్నారు. అంటే ఇంత పెద్ద సామాజిక మాధ్యమంలో ఎన్ని కోట్ల మంది పాల్గొనే వేదిక బహుశా ఇంకోటి ఏం లేదు ప్రపంచంలో. నిజంగా కనుక ఇది నష్టం కలిగిస్తూ ఉంటే, నిజంగా హేట్ కనుక హేట్ రేట్ కనుక పుట్టిస్తూ ఉంటే, దానివల్ల విద్వేషపూరితమైన ఆలోచనలోకి వెళుతున్నారు అంటే కనుక నిజంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటారా? ఇక్కడ బ్యాన్ చేయండి. ఇక్కడ ఏంటంటే అండి, ఐ థింక్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఏ సిచ్యువేషన్ లైక్ దిస్, ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో మన అందరము ఇంకా కనెక్ట్ అయి ఉన్నాము అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్. యూ కెనాట్ డినై దట్ ఫ్యాక్ట్. ఇంకా పోను పోను, ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ ఈస్ డిజిటలైజేషన్. దాంట్లో నో డినయల్ అట్ ఆల్. సో ఇలాంటి మనం డిజిటలైజేషన్ గా మనం అడ్వాన్స్ అవ్వాలి తప్పితే మనము వెనక్కి మనం కేవ్ మ్యాన్ టైం కి మనం వెళ్ళకూడదు. వెళ్ళుతూ కూడా దీనికి తగిన సెక్యూరిటీ అండ్ మెజర్స్ ఏంటి, దీన్ని ఎలా అడ్డుకోవాలి, దీన్ని మనం ఎలా ప్రివెంటివ్ గా ప్రోయాక్టివ్ గా ప్రొటెక్టివ్ గా దీన్ని మనం ఎలా చూడాలి అని ఈ సేఫ్టీ నార్మ్స్ ని మనం ఫాలో అవ్వాలి తప్పితే మనకు టెక్నాలజీలో లైఫ్ లో ముందుకు పోవాల్సింది పోయి ఇంకా ఒక 100 ఏళ్ళు వెనకపోవడంలో అర్థం లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. ఐ థింక్ వాట్ ఐ ఫీల్ సీరియస్లీ దట్ వీ నీడ్ టు రియలీ థింక్ అబౌట్ ద సేఫ్టీ నార్మ్స్ ఆఫ్ ఇట్, సెక్యూరిటీ నార్మ్స్ ఆఫ్ ఇట్ అండ్ బీ ప్రొయాక్టివ్, ప్రివెంటివ్, ప్రొటెక్టివ్. ఈ 3 ఆస్పెక్ట్స్ మనం ఆలోచించుకోగలిగితే గనక ఐ థింక్ దిస్ ఇస్ ద వే వీ లివ్ ఇన్ లైఫ్ అండి, దిస్ ఇస్ ద వే వీ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు గ్యాస్ కొన్ని ఫస్ట్ వచ్చిన కొత్తలో సిలిండర్లు పేలే, మనం ఇప్పుడు గ్యాస్ మారేసి ఉంటే ఇప్పుడు మనం ఇంకా పొయ్యిలు రాళ్ళు పెట్టుకొని మనం కొట్టుకోలేం కదా. ఐ థింక్ వీ నీడ్ టు అడ్వాన్స్, వీ నీడ్ టు కన్సిడర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ కీప్ ఇట్ సేఫ్. అంటే డిజిటల్ డెమోక్రసీ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. డిజిటల్ డెమోక్రసీ మనం ఎలా కాపాడుకుంటాము, దీన్ని మనం ఎలా హెల్దీగా చేసుకుంటాము, ఐ థింక్ దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు లివ్ అండి. ఇంకో విషయం కూడా చెప్పండి, ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేది దాన్ని చూసి ఈ రెచ్చిపోయి ఉద్రేకం చెందే వాళ్ళకి ఆరోగ్యం మీద కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా, దాని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. 100% ఉంటుందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఫేస్బుక్ లో ఒకరు వాళ్ళకున్న ఎమోషన్, ఒక నెగటివ్ ఎమోషన్ ఎగ్జిబిట్ చేసినంత మాత్రాన ఇట్ ఇస్ నాట్ అ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఇప్పుడు ఇంత ముందర ఎవరో అన్నట్టు ఒక ప్రాబ్లమ్ కి ఒక క్వశ్చన్ కి క్వశ్చన్ కెనాట్ బి అ సొల్యూషన్, దేర్ హ్యాస్ టు బి అ సొల్యూషన్. ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదేంటి అంటే ఐ థింక్ హెల్దీ డెమోక్రసీగా మనం ఆలోచిస్తే గనక, హెల్దీ హ్యూమన్ సొసైటీగా ఆలోచిస్తే గనక డీహ్యూమనైజేషన్ ఎఫెక్ట్ అనేది తీసుకురాకూడదండి. డీహ్యూమనైజేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎంపతీ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. అంటే సానుభూతి, అవతల వాడి పెయిన్, అవతల వాడి బాధ అర్థం చేసుకోకుండా ఆ డీహ్యూమనైజేషన్ ఎఫెక్ట్ సొసైటీలో మనం తీసుకొస్తే కనుక సొసైటీ ఇట్ సెల్ఫ్ విల్ టర్న్ అవుట్ టు బి అ వెరీ ఇల్ హెల్త్ సొసైటీ అండి. అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. ఓన్లీ మనకని కాదు, ఇక్కడ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్, ఇట్స్ రిలేటెడ్ టు బేసిక్ హ్యూమన్ సర్వైవల్. ఏ యాంగిల్లో చూసినా కూడా ఏంటి అంటే డీహ్యూమనైజేషన్ ఎఫెక్ట్ కి ఏర్పడగలిగే పద్ధతులు ఏమున్నాయో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ వీ నీడ్ టు స్టాప్ దట్. రైట్, థ్యాంక్స్ వెరీ మచ్ కవిత గారు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు మనతో పాటు ప్రైమ్ డిబేట్లో సుహాసిని ఆనంద్ గారు జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. బీజేపీ అధికార ప్రతినిధి రవి గారు, ఎక్కడో అమెరికాలో వాల్ స్ట్రీట్ అనే పత్రిక ఈ ఫేస్బుక్ ఇలా అనుకూలంగా వ్యవహరిస్తోంది బీజేపీకో, లేకపోతే బీజేపీలో హెయిట్ స్పీచ్ మాట్లాడే నాయకులను ప్రోత్సహిస్తోందని చెప్పే వరకు కాంగ్రెస్ రియలైజ్ కాలేదా ఈ విషయాన్ని? ఎందుకు ముందే మీరు ఒక పోరాటం రూపంలోకి తీసుకురాలేదు? ఎందుకు ఫేస్బుక్ అధినేతకు ముందే రాహుల్ గాంధీ ఎందుకు హెచ్చరిక లాంటి లేఖ రాయలేకపోయారు? దానికి బీజేపీ ఏముంటుందంటే గతంలో మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేశారు ఫేస్బుక్ని, కుదరలేదు, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉందని మీరు గగ్గోలు పెడుతున్నారు అనేది బీజేపీ కామెంట్. మీరు మేము చెప్పేటటువంటి మాటలే కాకుండా రాసిన ఉత్తరమే కాకుండా మీరు ఒకసారి చూడండి, ఈ హేట్ స్పీచ్ ఒక్కటే కాకుండా మనకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫేస్బుక్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇతర దేశాలకి లీక్ అవుతుందనే విషయం మీద కూడా ఇంత ముందు మనకి అక్కడి నుంచే వచ్చింది. అవును, అటువంటి పరిస్థితి కూడా మన దేశ ప్రజలకి మంచిది కాదు, దీని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ ఫేస్బుక్ లో ఈ హేట్ స్పీచ్ ఒకటే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని తయారు చేసే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ ని చేయటం వల్ల అది మన భారతదేశ సంస్కృతికి, మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, అంటే మన దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలు ఉన్నాయి, వీటన్నిటికీ జాతీయత, భారతీయత అనే నేషనాలిటీని కాపాడుతూ మన భారతదేశాన్ని మనం నడిపిస్తున్నాం.
ఇటువంటి భారతదేశంలో ఈ ఫేస్బుక్ వచ్చి కాదు ఇప్పుడు భారతీయతకు కాదు భారతీయతకు ఇబ్బంది కలిగేలా ఉంటే భారతీయతకు ఇబ్బంది కలిగేలా ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసేదిగా బహుశా ఆ ఇబ్బంది రాలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫేస్బుక్ అంటే అంటే మీరు మీరు భారతీయత అంటే మీరు బీజేపీ పార్టీ చెప్పే భారతీయత కాదు నేను చెప్పేది జాతీయ భావాన్ని భారతీయత అంటున్నాను వాళ్ళు ఏం చెప్తున్నారు ఏకత్వమే భిన్నత్వం లేదు మొత్తం ఒకేసారి అన్ని ఒకే రకమైన ఆలోచన ఉండాలా ఒకేసారి ఎన్నికలు పెట్టాలా ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలా ఇవన్నీ మాట్లాడటం వల్ల భారతదేశం యొక్క మూల సూత్రం భిన్నత్వంలో ఏకత్వం అనేక మతాలు ఉంటాయి అనేక కులాలు ఉంటాయి అనేక జాతులు ఉంటాయి అనేక ప్రాంతాలు ఉంటాయి వీళ్ళందరికీ ఒకే భారతీయత నేషనాలిటీ ఆ నేషనాలిటీ నేను ప్రతి ఒక్కడికి సంబంధించింది మీరు చెప్పేటటువంటి బీజేపీ జాతీయత కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటే అదే భారతీయత కాదు కదా భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత వీఆర్ ఆల్ వన్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ రీజన్స్ ఇది దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టకుండా బీజేపీ ఎజెండాని భుజాన్ని వేసుకొని మీరు తీసుకొని పోయే విధంగా ఇవాళ దేశాన్ని విడదీసేటటువంటి ఈ ఆలోచన వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప కలిసి ఉండే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ యూనిటీ బీజేపీ ఇస్ ఏ డివైసివ్ ఫోర్స్ అనే విషయం అందరు గమనిస్తున్నారు కాదు రవిగారు విద్వేషాలు రెచ్చగొడుతోంది దాన్ని ఎంకరేజ్ చేస్తోంది విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అనేది మీ కన్సర్నా లేకపోతే మీకన్నా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఓటర్లని బీజేపీ తన వైపు తిప్పుకుంటోంది ఫేస్బుక్ మాధ్యమం ద్వారా అనేది మీ కన్సర్నా అంటే ఈ ప్రశ్న ఋషి గారిదా లేకపోతే రవిశంకర్ ప్రసాద్దా నేనే అడిగేది నేనే అడుగుతున్నా చెప్పండి మీరు అడిగితే మీకు నేను సమాధానం ఒక రకంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను మొదటి నుంచి చూడండి స్వతంత్రం రాకముందే మహాత్మా గాంధీ గారు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి జాతిపితగా పేరు తీసుకొని వచ్చి మొత్తం భారతదేశానికి ఒకే కార్యక్రమం ఇచ్చి నడిపించాడు ముస్లింలు హిందువులు హిందూ ఎస్సీలు బీసీలు ఓసీలు అందరు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనే ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వంలాగా నడిపించాడు నెహ్రూ గారు అదే రకంగా చేశారు ఇందిరాగాంధీ చేసింది రాజీవ్ గాంధీ చేశారు పివి నరసింహరావు చేశాడు మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ఎప్పుడు పక్కా పోలేదు ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు మీడియా పెద్దలుగా మీకు కూడా తెలుసు మేమెందుకు అంటున్నాం ప్రజల గురించి మాట్లాడతాం మేము మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మాది ఎప్పుడు కూడా ఎజెండా ఈజ్ ది ఆస్పిరేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ అవర్ ఎజెండా సుహాసిని గారు మాకు ప్రత్యేకమైనటువంటి ఇది లేదు మీరు అందుకనే నెహ్రూ గారు రైటిస్ట్ లాగా కనపడ్డాడు కాంగ్రెస్ లో ఉండి ఇందిరాగాంధీ లెఫ్టిస్ట్ లాగా కనపడింది కాంగ్రెస్ లో ఉండి పివి గారు మళ్ళీ రైటిస్ట్ లాగా కనపడ్డాడు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వచ్చి మళ్ళీ లెఫ్టిస్ట్ లాగా ఉన్నారు ఎందుకని దేశ ప్రజల ఆకాంక్షలు అవసరాలు ఎటుంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సుహాసిని గారు ఒక నిమిషం రవి గారు ఒక నిమిషం బీజేపీ 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 వర్షన్ తీసుకుంటా సుహాసిని గారు ఇవాళ బీజేపీ ముఖ్యంగా సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉండి తిరిగి మళ్ళీ రవిశంకర్ ప్రసాద్ గారే ఫేస్బుక్కి లెటర్ రాయడం అనేది ఎట్లా కరెక్ట్గా అనిపిస్తోంది ఒకటి భిన్నత్వంలో ఏకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ అయితే ఏకత్వం మాత్రమే ఉండాలి సెక్యులర్ అనేది ఉండకూడదని మత విద్వేషాలు రెచ్చగొట్టిన మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడినా కూడా మీరు కంట్రోల్ చేయరు పైగా ఫేస్బుక్ కూడా కట్టడి చేయట్లేదు వాళ్ళు అదే కదా మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఏం చెప్తుంది దీనికి బీజేపీ గారు నమస్కారం అండి అందరికి నమస్కారం ప్యానెల్ లో ఉన్న అందరికి ఇక్కడ మనం ఒక విషయం చూడాలి రిషి గారు ఈ రోజు ఒక ఇష్యూ అంటే విచ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే వాల్ స్ట్రీట్ జర్నల్ లో పబ్లిష్ అయింది అని అందులో ఒక మూడో వ్యాసాలు పబ్లిష్ అవడం అందులో ఒకటి రాజాసింగ్ గారి గురించి దానిని మళ్ళీ స్పాన్సర్డ్ గా అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ అజ్ఞాత సంస్థ కలిపి స్పాన్సర్డ్ ఆర్టికల్ గా రావడం ఆ తర్వాత కొందరు ఇమీడియట్లీ దే క్విట్ అయిపోవడం ఎఫ్బి నుంచి వెంటనే అది ఫస్ట్ రాహుల్ గాంధీ గారే చూడటం రాహుల్ గాంధీ గారి నుంచి ఇది స్టార్ట్ అవ్వడం అంటే ఇది ఇదంతా కూడా లెట్ ఇస్ అబ్జర్వ్ ద పాస్ట్ సిచ్యువేషన్ అది ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఇది ఒక అంతవరకు అది అది ఉంచి అనదర్ సినారియో ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ బిఫోర్ 2019 ముందు
900 FB pages belonging to Bharatiya Janata Party, which are pro BJP pages, remove cheyabadai. So what is the cause for that? I need answer for that. That is second point. Moodu, ee roju ante andulo aa 900 pages pro BJP danlo the frustrated Indian annadi kuda TFI adi kuda remove cheyabadi. అండ్ మరొక విషయం 2019 ఇదే 2000 ఇప్పుడున్న ప్రస్తుతం ఇండియన్ హెడ్ ఆఫ్ ఫేస్బుక్ అజిత్ మోహన్ గారు ఎర్లియర్ యూపీఏ గవర్నమెంట్ లో ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఫస్ట్ పాయింట్ రెండోది సిద్ధార్థ్ మజుందార్ ఎఫ్బిలో పబ్లిక్ పాలసీ హెడ్ గా పనిచేశారు గతంలో వారెవరికి సన్నిహితులు అహ్మద్ పటేల్ గారికి అండ్ ప్రశాంత్ భూషణ్ బోత్ అహ్మద్ పటేల్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి మీకు తెలుసు ప్రశాంత్ భూషణ్ 2019లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేసిన మనిషి అని తెలుసు అండ్ థర్డ్ వన్ మనీష్ ఖండారి ఆయన హెడ్ ఆఫ్ న్యూస్ ఫేస్బుక్ ఆయన ప్రత్యేకంగా 2019లో కాంగ్రెస్ తరఫున ఉత్తరాంచల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికే ఈ ఫేస్బుక్ నుంచి ఆయన రిజైన్ చేశారు అండ్ కమింగ్ టు ది లాస్ట్ ఆంకిదాస్ ఈ ఆంకిదాస్ ఎవరైతే చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్న మనిషి ఈవిడ షీ హాస్ గాట్ షీ ఈస్ రిలేటెడ్ టు తృణమూల్ కాంగ్రెస్ సో ఇవన్నీ మీరు చూస్తే ఇట్ ఈస్ క్లియర్లీ ప్లాన్డ్ ఎందుకంటే నేను విత్ మీకు ప్రూఫ్స్ తో విత్ రిలేటెడ్ వీటితో నేను మీకు చెప్తున్నాను చాలా క్లియర్ గా చెప్పారు అంటే కాంగ్రెస్ కి అనుకూలంగానే ఫేస్బుక్ కానీ లేకపోతే దానికి సంబంధించినవి కానీ పనిచేయడానికి ప్రయత్నం చేశాయి కానీ ఎప్పుడైతే ప్రధానితో మార్క్ జుకర్బర్గ్ మీటింగ్ జరిగిందో ఆ తర్వాత బీజేపీకి అనుకూలంగా మారిపోయిందా ఫేస్బుక్ అందుకే ఫేస్బుక్లో ఇవాళ జియోకి సంబంధించిన సంస్థలు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయా ఇలాంటి ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి కదా అలా అయితే ఇమీడియట్ గా ఫేస్బుక్ ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము గ్లోబల్ గా అందరికీ ఒకే రకంగా మేము పనిచేస్తాము ఇటువంటి ఒక హేట్ స్పీచెస్ కి తావివ్వము అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అలా కనుక వాళ్ళు పొలిటికల్ గా ఇంకొకళ్ళకి అనుకూలతల్ని ప్రతికూలతలతో కనుక వ్యవహరిస్తే నోబడి ట్రైస్ టు డిపెండ్ ఆన్ దాట్ అసలు సోషల్ మీడియాని ఎవరు కూడా అందులో ఫేస్బుక్ లో ఇంతమంది ఉండగా అసలు దాన్ని ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వరు సో అలాంటిది జకర్బర్గ్ లాంటి మేధావి అటువంటి తప్పు పని చేస్తారు అని నేనైతే అనుకోను ఎందుకంటే దే ఆర్ పక్కా బిజినెస్ పర్సన్స్ ప్రభుత్వానికి నచ్చని రీతిలో వ్యవహరించిన మరొక రకంగా చేసినా కూడా ఇక్కడ బిజినెస్ కి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన భయం ఖచ్చితంగా ఉంటుంది కదా మీరు అన్న పాయింట్ అందుకనే యా అది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉండరు ఎందుకంటే గవర్నమెంట్ అన్నది కంటిన్యూస్ గా ఉండిపోదు గవర్నమెంట్ ఒక ప్రభుత్వం అనేది ఉంటుంది పార్టీస్ ఒకే పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మనం చెప్పలేము గతంలో కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా పోయింది అలాగా మనం మారిపోతూ ఉంటాయి సో అలా వాళ్ళు ఒకే పార్టీని పట్టుకుని పనిచేసే వాళ్ళు ఎప్పుడు బిజినెస్ మ్యాన్ కాదు సో డెఫినెట్లీ వాళ్ళు యా సో ఇలాంటివన్నీ మనం ఆలోచించుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రాజా సింగ్ గారు ఇప్పుడు ఏదైతే ఆయన పేజీని తీసేయడం అన్నది జరిగింది 2018 లోనే హీ డిక్లేర్డ్ దట్ హిస్ ఆఫీషియల్ ఫేస్బుక్ వెబ్సైట్ వాస్ హ్యాక్డ్ సో అప్పటి నుంచి నేను ఆపరేట్ చేయట్లేదు అని క్లియర్ గా చెప్పాను ఆఫీషియల్ గా ఆఫీషియల్ గా ఆఫీషియల్ గా ఆఫీషియల్ గా రాజా సింగ్ ఇప్పుడు ఒకటి మీరు రాజా సింగ్ వెనకేసుకొస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు సుహాసిన్ గారు కానీ నేను చేసిన ఇంటర్వ్యూలోనే అనేక సందర్భాల్లో అయినా నేను ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నాను నేను కార్లో కత్తులు పెట్టుకుని తిరుగుతాను భారతదేశం హిందూ దేశము ఇది సెక్యులర్ కాదు సెక్యులర్ అన్నవాడిని ఈ బయటికి పంపించే ఇలాంటి అనేక వ్యాఖ్యలు చేసిన ఆ నేత ఆయన పోస్ట్ చేయక్కర్లేదు ఆయన మాట్లాడింది ఎవరు పోస్ట్ చేసినా కూడా ఆ పోస్ట్ అనే దాని మీద ఒక రెగ్యులేషన్ ఉండాలి ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమ వేదికలు దాని మీద కంట్రోల్ తీసుకురాకపోతే ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ఒక పాయింట్ ఇందాక మీరు చెప్పిన దాని మీద ఒకటి శ్రీధర్ గారు సో రాజకీయ పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేకంగానో అసలు ఒక సోషల్ మీడియా ఎందుకు వర్క్ చేస్తుందని సుహాసిన్ గారు రేస్ చేస్తున్న పాయింట్ నా పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ బిజినెస్
అధికార పార్టీకి అనుకూలంగా బిజినెస్ వ్యవస్థ కనుక నడవకపోతే అసలు ఆ వ్యవస్థకి ఎగ్జిస్టెన్స్ కే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకు నడుచుకునే అవకాశం ఉంటుందా? శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, యు గాట్ మై క్వశ్చన్? యా, ఐ థింక్ ఆడియో ప్రాబ్లం ఉంది. చెప్పండి చెప్పండి. 2010 ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఒక సాంకేతిక నిపుణుడిగా మనం నేను చూస్తున్నా రాజకీయ పార్టీలకు అతీతంగా. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే కనుక వివిధ దేశాల్లో అక్కడ స్థానికంగా అది బయాసిడ్ గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ అదే పందాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది అయితే నాకు క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా ఫేస్బుక్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది అనేది పూర్తిగా హాస్యాస్పదం, 100%. అలాగైతే కనుక చాలా సందర్భాల్లో ఫేస్బుక్ నిండా హేట్ స్పీచ్ ఉంటుంది. మన రోజు మన ఫేస్బుక్ చూసేటప్పుడు కూడా ఎంతో మంది, సరే రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, అతి సామాన్యులు కూడా హేట్ స్పీచ్ సర్క్యులేట్ చేస్తున్నా కూడా అది ఎక్కడ యాక్షన్ తీసుకున్న పాపాన్ని పోలేదు, ఎక్కడ కేసులు పెడితే తప్పించేసి. సో 100% ఆ సంస్థ తన కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం విషయంలోనూ వాటి పట్ల కఠినంగా వ్యవహరించడం విషయంలో ఫెయిల్ అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం దానికి బయాసిడ్ గా అయితే కనుక గతంలో వ్యవహరించిన చరిత్ర అయితే ఖచ్చితంగా ఉండే, దానికి ఆధారాలతో సహా యుఎస్ లో కానీ లేకపోతే యూరోపియన్ సొసైటీలో కానీ చాలా చాలా సందర్భాల్లో భారీగా జరిమానా విధించబడిన సందర్భాలు కూడా దానికి ఉన్నాయి. ఎందుకంటే బయాసిడ్ గా మీ రిజల్ట్స్ ఇస్తున్నారు లేకపోతే దీనికి అనుకూలంగా ఉన్నారని ఆరోపణలు రావటం వల్ల ఇది కూడా నిరూపితం అవటం వల్ల. ఏమంటారు సుహాసిని గారు, ఒప్పుకుంటారా? యాక్చువల్లీ నిపుణులుగా వాళ్ళు చెప్పేది మనం డెఫినెట్లీ వీ హావ్ టు టేక్ దోస్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ అండి. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి బయస్డా అన్బయస్డా అని నేను ఎందుకు, యాజ్ ఫార్ ఎస్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఈస్ కన్సర్న్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ మ్యాటర్స్, ఇది ఒక ప్లాంట్ కాన్స్పిరసీ అని నేను చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు ఇలా జరుగుతున్నాయా, మరి వీళ్ళ విషయాల్లో ఎలా జరుగుతున్నాయి, వేరే దేశాల్లో ఇవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకంటే కంట్రీ టు కంట్రీ సిచ్యుయేషన్ చేంజెస్ అండ్ సోషల్ మీడియా ఇస్ ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు టోటల్ గ్లోబల్ వరల్డ్ మొత్తం. ఇది ఒక్కొక్క కంట్రీలో ప్రతి కంట్రీ ఇన్ని వందల కంట్రీస్ కి ఇది పనిచేస్తుంది. సో బీజేపీ ఇండియాలో ఫేస్బుక్ ని కంట్రోల్ చేయట్లేదు అని చెప్తున్నారు మీరు, అంతేనా? అంటే ఖచ్చితంగా కాదండి, ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఒక్క ఇష్యూ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఈ ఇష్యూ మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్లాన్డ్ కాన్ఫరెన్స్, ఆల్ దిస్ ఇవన్నీ బలం చేకూరుతాయి. రవి గారు, బీజేపీకి ఫేస్బుక్ కి సంబంధం లేదు, ఫేస్బుక్ అనేది ఒక సోషల్ మీడియా వేదిక, తను ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బీజేపీ ఎలా డిసైడ్ చేస్తుంది, సుహాసిన గారు అనే పాయింట్. అలా అయితే ఇంకొక పాయింట్ రిషి గారు, ఇప్పుడు ట్విట్టర్ ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది నరేంద్ర మోదీ. ఫేస్బుక్ అనేటువంటి సంస్థ కూడా హ్యాక్ అయిపోయింది. ఏం సంస్థ అని మేము అంటలేదు. ఫేస్బుక్ ఎవరు వ్యవస్థాపకులు మాకు తెలుసు, అది ఒక ప్రత్యేకమైన సంస్థ. నేను చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ సంస్థ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. ఎందుకని అంటే అనేక సందర్భాల్లో మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాకుండా ఏకత్వాన్ని గురించి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల మనోభావాలకు ఇబ్బంది పెట్టవే కాకుండా విడిపోయే విధంగా, అంటే వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు, డివైడ్ అయిపోతే దేశానికి నష్టం, దేశ యూనిటీ దేశ సమగ్రత వాటన్నిటికీ నష్టం జరిగింది అనే ఉద్దేశంతో అటువంటిది మాట్లాడేదని ఒకటి. కాదు కాదు కాదు, సుదీర్ఘమైన మీకు ఒక రవి గారు సీనియర్ లీడర్, సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని కాపాడడానికి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ. సో మీ ఉద్దేశాన్ని మీ ఆశయాన్ని ఫేస్బుక్ డిఫీట్ చేయగలుగుతుందా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల? మీకు ఇవాళ ఫేస్బుక్ ఇటువంటి సంస్థలు ఇంత ముందు లేవు, కొత్తగా వచ్చినాయి ఈ యాప్స్ ఫేస్బుక్లు. దీనివల్ల ఎంత వ్యతిరేక ఎంత ప్రభావం చూపిస్తుందంటే అది చిన్న ముసలాళ్ళ దగ్గర నుంచి వయసు వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వారు ఏం చెప్పాలనుకున్న దానికి ఏమి బ్రేకులు లేవు. అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి, దాన్ని ప్రజల దగ్గరికి పంపించేది ఫోటోలతో సహా మాట్లాడేటటువంటి విధానాన్ని పంపించడం వల్ల ఆ ప్రభావం కొంతకాలం పనిచేస్తుంది. తప్పనిసరిగా కంట్రోల్ చేస్తాం, ఇప్పుడు కంట్రోల్ చేయటం లేదా? కంట్రోల్ చేయాలని అనుకుంటే మన మోడీ గారు ఏం చేశారు, ఇప్పుడు 118 యాప్లు రద్దు చేశారు, అంతకుముందు 56 రద్దు చేశారు. మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇదే రకంగా ప్రజలకి అనుకూలంగా వ్యతిరేకంగా చేస్తే
వాట్ వీ వాంట్ ఇస్ యూనిటీ ఆఫ్ ది నేషన్ నేషన్ ఇంక్లూడ్స్ ఎవ్రీబడి ఆల్ ది రిలీజనే కాదు మన దగ్గర కొన్ని వందల కులాలు కూడా ఉన్నాయి సో ఇన్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ సుహాసిని గారు రవి గారు నాకు అర్థమైంది పాయింట్ సుహాసిని గారు కేవలం భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చాలి అనే చాలామంది మాట్లాడే బీజేపీ నేతల స్పీచ్లను రిమూవ్ చేయదు వాటిని ప్రమోషన్ ఇంకా ఎక్కువ జరుగుతుంది ఫేస్బుక్లో కాబట్టి ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ వాదన సో దీన్ని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి ఉందా ఎందుకంటే మీరు చెప్తున్న దానికి ఫేస్బుక్లో జరుగుతున్న దానికి పొంతం లేదు అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది కాబట్టి అసలు మతం మాట ఎత్తిన వాళ్ళే అసలు మతం మాట ఎత్తి పొలిటిసైజ్ చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ అండి ఎందుకంటే ముస్లిం మైనారిటీ అని ముస్లిం మెజారిటీ అని అటు క్రిస్టియన్స్ అని అదని ఇదని చెప్పి ఇంతవరకు పాలిటిక్స్ మీద ప్లే చేసి గేమ్స్ ప్లే చేసి అధికారంకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఇంకా ఏదీ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందూయిజం ఆపాదిద్దామా అంటే అది కూడా ఆపాదించలేరు ఎందుకంటే త్రిపుల్ తలాక్ అనుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ అనుకోండి 370 అబ్రివేషన్ అనుకోండి ఇది మతాలకి కులాలకి అతీతంగా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలిగింది సో ఇవాళ మతతత్వం కులతత్వం భారతీయ జనతా పార్టీకి ఆపాదించడం అన్నది అదొక ఫూలిష్నెస్ అండ్ మూడో పాయింట్ యూనిటీ గురించి అన్ని లెక్చర్స్ ఇస్తున్నారు యూనిటీ 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 అంటున్నారు అంతర్గతంగానే యూనిటీ లేదు అది ఒకసారి ముందు ఆ యూనిటీని చెక్ చేసుకుని అప్పుడు వీళ్ళు అక్కడ లోపలగా ఉన్న ఆజాద్ గారికి కపిల్ సిబల్ గారికి వాళ్ళు సమాధానం చెప్పుకుని బయటకు వస్తే అప్పుడు బయట ఉన్న యూనిటీ గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉంటుంది సో అంతర్గత ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ కాదు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ గురించి అనుకుంటారు రవి గారు మాట్లాడండి అర్థం ఉండాలా ఋషి ప్రపంచానికి అర్థమైంది అర్థమైంది ఈ రోజు యూత్ ని కలుపుకుంటూ పోయేది భారతీయ జనతా పార్టీ అన్ని కులాన్ని కలుపుకుపోయేది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు మేము మాట్లాడుకొని మేము సరిచేసి అది మాట్లాడటం లేదు నేను చెప్పను కూడా అది మా సొంతం అది మేము చూసుకుంటాం నేననే సమగ్రత భారతదేశ సమగ్రత దాని గురించి మీరు పాఠాలు చెప్పక్కర్లేదు దాని గురించి మీరు పాఠాలు చెప్పక్కర్లేదు అంటున్నారు పాఠాలు చెప్పలేదు అంటున్నాను రుచి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడండి నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తున్నారు భారతదేశ సమగ్రత కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు మాకు చెప్తే ఎట్లా పాఠాలు మీరు ఏం పాఠాలు చెప్తారు ఏం చేయలేదో చెప్పండి స్వతంత్రం కోసం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిందనే విషయం మీరు చెప్పాలా మాకు తర్వాత ఎవరెవరు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఏ రకంగా చనిపోయారో దేశ ప్రజలందరికీ తెలుసు దేనికోసం చనిపోయారు కాంగ్రెస్ పార్టీ కోసం చనిపోలేదు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యల వల్ల చనిపోలేదు నమ్ముతున్నారు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఒకవేళ కాదు ఫేస్బుక్ ప్రూవ్ చేసుకోలేకపోతే మీరేం చేయదలుచుకున్నారు నేను ఏం చేయాలనుకున్నది మేము ఆల్రెడీ రాసి పంపించాం రాహుల్ గాంధీ గారు రాశారు అది సరైన చర్య తీసుకోకపోతే ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున భారతదేశ సమగ్రతని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ఉద్యమాన్ని తీసుకున్నా భవిష్యత్తులో తీసుకుంటాం నేను ఏమంటున్నాను మీరు మేము అడిగిన దానికి మళ్ళీ ఎదురు సమాధానం ఏంటి ప్రశ్నకి ఇంకో ప్రశ్న ఏంటివే తప్ప ఎదురుదాడి చేస్తారు రాజకీయ కాదు పాలిటిక్స్ లో ఎదురుదాడి లేకుండా ఉంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ లెటర్ రాస్తే దానికి రవిశంకర్ ప్రసాద్ ఇంకో లెటర్ రాస్తారు దానికి ఏమో శశి థరూర్ ఇంకో కామెంట్ చేశారు ఇట్స్ గోయింగ్ ఆన్ జస్టిఫికేషన్ ఉండాలా ఎదురుదాడి ఉండటంలో నేను తప్పంటం లేదు బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ ఇప్పుడు ఎక్కడైనా హేట్ స్పీచ్ అనే దాన్ని ప్రమోట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీకైనా వ్యక్తిగతంగానైనా అది మంచిది కాదు
సో అది రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది అనేది కూడా భ్రమ మాత్రమే అవుతుంది, అది ఎప్పటికప్పుడు బూమరాంగ్ అవుతుంది. సో విషయంలో నిజంగా ఫేస్బుక్లో అటువంటిది ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే విషయంలో మీకు కూడా అభ్యంతరం ఉంటుందని నేను ఏమనుకోను. బహుశా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటాం. ఈ డిబేట్ కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సుహాసన్ గారు, థ్యాంక్ యూ రవి గారు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.